ఈరోజు చాలామంది బాప్తిజం తీసుకొని బల్లలో పాలు పంపులు పొందడానికి గల కారణం ఏంటి? రెండో మరణం అనేటువంటి నరకాన్ని తప్పించుకోవడానికి. అవునా కదా, రెండవ నరకం అనేటువంటి మరణాన్ని తప్పించుకోవడానికి. అయితే చాలామంది బాప్తిజం తీసుకుంటారు కానీ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించరు. అవునా, బాప్తిజం మాత్రమే తీసుకుంటారు కానీ దేవుణ్ణి వెంబడించే స్వభావం ఉండదు. అలాంటి వారి గురించి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడో. ఎందుకని, ఎందుకన్నాడు ఆయన మాట? నేను అనుకుంటున్నా, నా ఆలోచన, వారు కేవలం అదిగో బాప్తిజం తీసుకుంటే పరలోకం వచ్చిద్దంట అంటే అది కాదుగా. బాప్తిజం అనేది సర్టిఫికేట్, దేవుని వెంబడించడం అనేది పరలోక రాజ్యానికి మార్గం. హల్లెలూయా. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు నరకాన్ని తప్పించుకుంటాం. అయితే ఒకటి, ఈరోజు మీరు దేవుని యొక్క రక్తంతో కడగబడి ఉన్నారా? ఇక్కడ ఇజ్రాయేలీలతో యెహోవా దేవుడు ఒక స్ట్రిక్ట్ రూల్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మానికి రాస్తారో వారి జోలికి మరణదూత, ఆ తెగులు రాదు. ఆమేన్. అయితే ఒకటండి, అప్పట్లో ఇజ్రాయేలీయులకు మాత్రమే చెప్పాడు యెహోవా దేవుడు, ఐగుప్తు దేశానికి చెప్పలా. ఇజ్రాయేలీయులు మోషేతో చెప్పి, మోషే పెద్దలను పిలిపించి, ఆ పెద్దల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క మాటను, యెహోవా చెప్పిన మాటను ఇజ్రాయేలీయులందరికీ చెప్పాడు. ఇజ్రాయేలీయులు అందరూ ఏం చేశారు? గుమ్మానికి వారు రక్తాన్ని రాశారు, తెగులు నుంచి తప్పించబడ్డారు. అయితే అప్పుడు ఇజ్రాయేలీయులకు మాత్రమే చెప్పాడు రక్షణ రక్తం ద్వారా వస్తుంది అని. అయితే ఈరోజు లోకమంతా చెప్తున్నాడు దేవుడు, ఒక క్రైస్తవుడని కాదు, లేకపోతే ఈ జాతోడని కాదు, లేకపోతే ఈ దేశమోడని కాదు, లేకపోతే ఈ రంగున్నోడని కాదు, ఈ రూపున్నోడని కాదు, ఈ ప్రాంతమోడన్న తేడా లేదు, భేదము లేదు. అందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏమని? దేవుని ద్వారా మాత్రమే రక్షణ. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా కడగబడినప్పుడు, మన పాపాలు దేవుడు క్షమించినప్పుడు మనకు పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.